భాస్కర్ ని హీరోగా పెట్టి భాస్కర్ కే తెలియకుండా సినిమా తీసేశారంట ఆ కథ ఎలా ఉంటుందో చూద్దామా లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అంటీ రాజవాల్ గారు చెప్పండి రాజీవ్ గారు ఫుల్ బిజీ అయిపోయారు సార్ ఇప్పుడు ఆయన టీవీ స్టార్ ఏంటి సార్ స్టూడెంట్ నెంబర్ 1 2 నాతో తీసారా రాజమౌళి కాల్ చేశాడా మన తాగుబోతు రాజమౌళి ఇవేం పట్టించుకోకండి సార్ మీ మళ్ళీ కాల్ చేస్తా సార్ ఏంటమ్మా కొత్త డైరెక్టర్ పేరుకి వచ్చు కథ చెప్పడానికి వచ్చా ఆ ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే ఆ సార్ మాట్లాడండి ఓపెన్ చేస్తే నాలుగు కార్లు ఎదుటి వ్యక్తి ఫోన్ మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండాలి అది కూడా తెలియకుండా ఎందుకు వస్తారు ఇండస్ట్రీకి కుర్చీ తీసుకురా ఇది కథ చెప్పే విధానం సార్ ఓకే సార్ అయితే చెప్పురా ఒక నిమిషం నేను వింటున్నానరా ఓకే కానీ మళ్ళీ గేరా సార్ ఆగు సార్ చెప్పండి చెప్పు చిన్న ఎస్లేటర్ సార్ నిన్ను కాదు ఆని చెప్పన్న ఓకే సార్ నేను తర్వాత మాట్లాడతా బాగుందమ్మ కథ చాలా బాగుంది నేను తప్పకుండా చేస్తా గుర్తు పెట్టుకో నా రెమ్యునరేషన్ పర్ డే 5 లక్షలు సార్ మా సినిమాయే పాతికవేల్ సార్ నేను ఏమైనా తద్దినాలకి పెద్ద మనిషి ఫంక్షన్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళని కనిపిస్తున్నానరా పాతికవేలు సినిమా తీసి నన్ను పిలుస్తావా నా రేంజ్ ఏంటరా స్టూడెంట్ నెంబర్ 1 2 కేజీఎఫ్ 3 కేజీఎఫ్ 3 ఇంకోసారి ఇంటి చుట్టుపక్కల కనిపించుకో ఆఫీస్ కి వస్తాను సార్ ఎలాగైనా సరే మనం చేస్తాం సినిమా చేస్తాం కృష్ణానగరే మా కృష్ణానగరే మా బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగా ఉంచు తీగలాగా ఏబిఆర్ పార్క్ లేదా డాన్స్ స్కూల్ డాన్స్ స్కూల్ I love you. Hey. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాడు ఎవడ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు సార్? మీ కళ్ళ ముందు అంత దారుణం జరుగుతుంది చూస్తూ ఊరుకుంటారే సార్? అప్ప ఎలారా? ఎవడరా చెప్పాడు కలియుగంలో కాకులు అంతరించిపోతున్నాయని? ఏం పేరురా నీ పేరు? సుధీర్. అన్న ఎప్పుడు టీవీలో చూడలేదా? అన్న సుధీర్ అన్న కొంప తీసి రాత్రి ఇంట్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిందా? నీకు బోల్డ్ మంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారన్న. అన్న ఏమైందన్న మనం బేగంపేటలో కార్ తగలబడిపోయింది అది నువ్వేనా? నేను ఆ సుధీర్ కాదురా బెంగళూరు సుధీర్ రా. ఇక్కడ ఆంధ్ర సుధీర్ ఎలాగో అక్కడ బెంగళూరు సుధీర్ అంటే అంత ఫేమస్ రా. ఈ అమ్మాయిని ప్రేమించాలనుకుంటే నీకు కొడుకుంటే ఇచ్చి పెళ్లి చేయరా. పెళ్లి చేసుకుంటాను తను నేనే ప్రేమిస్తాను. నీ వయసు ఎక్కడ ఆ వయసు ఎక్కడ మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అమ్మాయి పెళ్లి చేసుకుంది అంటారు అదే పెళ్లికి వచ్చిన నిన్ను చూసి షష్టి పూర్తి చేసుకున్నావు అంట. వాంతో మాట్లాడంట అన్న ఒకటి ఇచ్చాను ఆడికి మీ మొహం మీద చేయి చేసుకున్నాడు రక్తం వచ్చేది కొట్టడానికి చెప్తాను నేను ఎంతసేపు ఆడినా కొడతారా రెండు దెబ్బలు మీరు తినరా ఏ లేరా నువ్వు లేరా సిగ్గు లేదు కద్ది ఉండబోతున్నావు లే అరే నువ్వు కొడుతున్నావా థాయ్ మసాజ్ చేస్తున్నావు థాయ్ మసాజ్ చేస్తున్నావు అయిపోయింది నేను ఇంటికి వెళ్తా టైం సార్ సార్ అదేం సార్ అలా వెళ్ళిపోతాను అంటారు వాడు రేపు పొద్దున్న మళ్ళీ అమ్మాయిని ఏమని చేస్తే నన్నేం చేయమంటారా ఆడి ముందు అమ్మాయికి ప్రపోజ్ చేయండి అరే యదవా నాకు పెళ్ళే ముగ్గురు పిల్లలు ఉన్నారు పార్క్ వచ్చిన నేను ఎవడని చూస్తే చెప్పించి కొడతారు ఆడికి ఏం తెలుసు సార్ మీ ప్రపోజ్ చేయండి అమ్మా తప్పుగా అనుకోవద్దు నీ జీవితం నిలబెట్టడం కోసం చెప్తున్నాను ఐ లవ్ యూ నువ్వు లేకపోతే బతకలేను నువ్వంటే ఇష్టం నువ్వంటే ప్రాణం నువ్వు నా దిల్ కా ధడకన్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను రా ఈ అమ్మాయి జీవితం ఈ అమ్మాయి నా సర్వస్వం ఒరే నువ్వు ఎలా చేసుకుంటావు నేను చూస్తాను రా నువ్వు కాదు చూసేది మావిడి చూసిందంటే చెప్పుతో కొడుతుంది పోరా
అయిపోయిందిగా. అప్పుడే ఎట్లంటారే సార్? మరి ఏం చేయమంటారు? ఇప్పుడు ఈ అమ్మాయితో ఒక డాన్స్ చేయకపోతే ఎలా? ఒరే మీ ఇద్దరం పాట వేస్తే దాన్ని హీరో హీరోయిన్ డాన్స్ అనుకోరు. డాడీ సినిమాలో చిరంజీవి పిల్లతో వేసినట్టు ఉంటది. తప్పుగా అనుకోద్దు, నీ జీవితం నిలబెట్టుకోవడం కోసం ఒక పాట వేస్తా. ఒరే నీనే కాదు, అప్పుడప్పుడు మీరు లేడీస్ని కాపాడుతూ ఉండండి. ఓకే సార్, బాయ్ అమ్మా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నారు సార్. నా చెల్లి అనుకుని అదే ప్లేస్ లో మీ గర్ల్ ఫ్రెండ్ ఊరుకుంటారా? సరే బ్లాకీ గడ్ ఎక్కడ ఉన్నాడు? ఇంకో రెండు రౌండ్లు వేస్తే చచ్చిపోయేటట్టు ఉన్నావు. ఎందుకురా అంత పరిగెడుతూ ఆ పిల్లని తీసుకొని? దానికి ఇష్టం లేదంటే వదిలేరా? పెళ్లి చేసుకుంటది. వదులు నేను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా? నీ కలర్ దానికి అంటించడం తప్ప. మర్యాదగా వెళ్ళిపో. సారే నాలు వదిలేస్తే మళ్ళీ వస్తాను, నాలు తగిలించండి. ఎంతసేపు ఆడిని మీరు కొట్టడం ఏంటి? ఒరే నువ్వు నాలుగు తగిలించరా లేరా? ఒరే ఆడు ఒక్కడు కొట్టలేకపోతున్నారు రాడు, ఒక నలుగురు ఉంటే బాగున్నాను. మీ నలుగురు సపోర్ట్ వెళ్ళండిరా. మీరే మనుషులు రాడి సపోర్ట్ వెళ్తారు. ఒక్కడిని కొడితే ఏమవుతారు సార్? నలుగురు కొడితేనే హీరో అవుతారు కేజీఎఫ్ లో. అవునా? మరేంటి, సరే కొట్టండి. బెంగళూరుకి ఫ్లైట్ ఉంటది, నువ్వు ఎక్కితే మర్యాదగా టికెట్లు వెళ్తావు, లేదా కోసి కారం పెట్టి పార్సల్ లో పంపిస్తా. మళ్ళీ వస్తాను, మళ్ళీ చెప్తా మీ అంత చూస్తా. నువ్వు వచ్చినా కూడా వాళ్ళు రాని. మా సినిమా ఆడియో లాంచ్ చేయాలండి. ఆడెవడో సినిమా చేస్తే నేను ఆడియో రిలీజ్ చేయడం ఏంటరా? పోస్టర్ చూస్తే మీరు అట్లా మాట్లాడరు సార్. సినిమా పేరేంట్రా? ప్రేమ రాజ్యం సార్. మీ ఫోటో ఉంది, మీరో హీరో. అడ్వాన్స్ ఇవ్వలేదు, సినిమా ఎప్పుడు తీసారా సార్? పార్క్ లో మూడు రోజులు తీసేసాం, మూడు రోజులు తీసేసాం. హీరో, డైరెక్టర్, కో డైరెక్టర్. హలో సిఏ గారు. సార్ ఫోన్ పెట్టండి సార్. ఏరా ఇవి 4K రెజల్యూషన్ పెన్ కెమెరా. అయితే దీంతోనే తీసాం సినిమా. అవును, అందుకే కంప్లైంట్ ఇస్తున్నా. ఇది మీ బెడ్రూమ్ లోను, మీ బాత్రూమ్ లోను, మీ కార్ లోను, అలానే మొన్నే చూడండి 203 రిసార్ట్స్. రాత్రి 10 నుంచి 2 వరకు మొత్తం రికార్డ్ అయిపోయింది. ఇది ప్రేమ రాజ్యం, అది మన్మథ సామ్రాజ్యం. ఈ సినిమా రిలీజ్ కావాలంటే మీరు రేపు ప్రమోషన్ కి రావాలి, లేదంటే ఆ మన్మథ సామ్రాజ్యం రిలీజ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రేమరాజ్యం సినిమా రిలీజ్ చేయండి, ప్రమోషన్ కి నేను వస్తా. ఆ మన్మ సామ్రాజ్యం దాచుంచుతాను. దాచుంచాను కదా, డిలీట్ చేయండి రా. లేదు సార్, రేపు ప్రమోషన్ ఉందిగా. ఒరే ఆ సినిమా పెట్టుకుని ఇంకొక 10 సినిమాలు చేయించుకుంటారంటారా? మరి మరి ప్రమోషన్ కి రాకపోతే అది రిలీజ్ అయ్యిదిగా. ప్రమోషన్ కి వచ్చేయండి రేపు. ఒకవేళ రాకపోతే మన్మధ రాజ్యం మీరు వస్తున్నారు, వచ్చేటప్పుడు సేవని కూడా తీసుకురండి. రాజు సార్ మీకు ఎలా అనిపించింది? కాన్సెప్ట్ బాగుంది, వెల్ డన్. థాంక్యూ సార్, థాంక్యూ గైస్.